हेलो फ्रेंड्स, वेलकम टू श्रीवी कुकिंग। इवाल नेनु इडलीलु मृदुवुगा एला रावाली अनेदि चूपिस्तानंडी। अलागे पल्चगा मेत्तगा एला वस्तायो, एला पिंडिनि चेसुकुंटे वस्तायो अनेदि नेनु ईरोजु चूपिस्तानंडी। दानिकि मुंदुगा ओक कप्पु मिनपप्पु तीसुकोंडि, दान्नि बागा वाष् चेसुकोंडि। तर्वात 4 नुंचि 6 गंटल पाटु నానబెట్టి పెట్టుకోండి। ఆ తర్వాత 1/4 కప్పు అటుకులు తీసుకోండి। ఆ తర్వాత దీన్ని కూడా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోండి। ఇది ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి। ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను। ఈ ఇడ్లీ రవ్వ కూడా సన్నగా ఉండేది తీసుకోండి। దీన్ని కూడా 3 కప్పులు తీసుకుంటున్నానండి। ఒక కప్పుకి 3 కప్పులు ఇడ్లీ రవ్వ। ఇది కూడా మనం 1 అవర్ ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది। అన్నిటిని వాష్ చేసి మంచిగా మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టుకోండి। 4 గంటల తర్వాత నేను మినపప్పును తీసుకుంటున్నాను। దీన్ని మనము ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకుందాము। ఇందులోనే మనము నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే రెండు మంచిగా మిక్స్ అయిపోతాయండి। ఒకేసారి వేసుకోండి। ఆ తర్వాత దీంట్లో నేను వాటర్ యాడ్ చేస్తలేనండి। వాటర్ కి బదులుగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను। చాలా మృదువుగా వస్తాయి, ప్లస్ పిండి కూడా ప్లఫీగా ఉంటుంది। అందుకోసమని నేను 2-3 ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను। దీన్ని ఇప్పుడు మంచిగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి। చూసారుగా దూదిలాగా వచ్చింది, చూసారు కదా। ఈ విధంగా ఇప్పుడు వేరే దాంట్లోకి ఈ పిండిని వేసేసుకుందాం। ఒక బౌల్ తీసుకొని ఆ తర్వాత మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా వాటర్ పిండి మనం ఇందులో రవ్వని యాడ్ చేసుకుందాము। ఇలా మొత్తం వేసేసుకోవాలండి। ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఆ తర్వాత దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఎంత ఎలా అంటే మనము ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుందండి పిండి। ఆ తర్వాత దీన్ని మొత్తం పిండిని మొత్తం ఒక దగ్గరికి అనేసి ఒక టైట్ మూత పెట్టుకొని మనం దీన్ని ఓవర్ నైట్ ఉంచొచ్చు, లేదంటే ఒక 8 అవర్స్ ఉంచండి, వదిలేయండి। 8 అవర్స్ తర్వాత ఇది డబుల్ క్వాంటిటీ అవుతుందండి। చూసారు కదా ఎలా ఉబ్బిందో। ఈ పొంగిన బ్యాటర్ని ఇప్పుడు మంచిగా మనము కలుపుకుందామండి ఫస్ట్। ఆ తర్వాత మనకు కావాల్సినంత మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం। మిగతాది మనము వారం రోజుల పాటైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు। మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేది మాత్రం ఉప్పు కలిపి చేసుకోకండి, ఎందుకంటే త్వరగా పులిసిపోతుంది। మనం కొంచెం కొంచెం తీసుకొని రోజు కావాల్సినంత వాడుకుంటే సరిపోతుంది। అప్పుడే ఉప్పు యాడ్ చేసుకోండి। ఇప్పుడు నేను కొంచెం బౌల్లోకి తీసుకొని కొంచెం ఉప్పు, దానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకుంటున్నానండి। ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వాటికి ఆయిల్ రాసి దీంట్లో పెట్టుకుందాం। మరీ లావుగా వేసుకోకండి, పల్చగా మృదువుగా రావాలంటే కొంచెం ఇలా నేను చూపించిన విధంగా స్పేస్ ఉండేటట్టు, ఎలాగో మనముకి మళ్ళీ ఉబ్బుతాయి కాబట్టి కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటే బాగుంటుంది। ఇలా ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు ఇలా పెట్టేసుకోండి। ఆ తర్వాత నేను ముందే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి। ఆ తర్వాత అవి బాయిల్ అవుతున్నప్పుడు మనము ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు మనం స్టీమ్ చేసుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి, చేతికి అంటకుంటే సరిపోతుంది। ఆ తర్వాత వెంబడే తీయకండి, వెంబడే తీస్తే విరిగిపోతాయి ఇడ్లీలు। కొద్దిసేపు ఒక 3 మినిట్స్ అలా వదిలేయండి। ఇప్పుడు ఇడ్లీలని మనము ప్లేట్లోకి తీసుకుందాము। కొంచెంసేపు వదిలేయడం వల్ల ఈజీగా వస్తాయండి ఇలా, చూసారా ఎంత మృదువుగా ఉన్నాయో, ఎంత సాఫ్ట్గా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు తెలియకపోతే మీరు ఏ చట్నీతోటైనా తినొచ్చు। ఇడ్లీ చట్నీ పొడి, కారపొడి ఏదైనా తినొచ్చు, చూసారు కదా ఫ్రెండ్స్।
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రకమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.